హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ చికెన్ రన్ డాన్ ఆఫ్ ది నగ్గెట్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది తెలుగు కూడా ఉంది మరి ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకునే ముందు ఇలాంటి తెలుగు డబ్బింగ్ లో వచ్చే మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ చేసుకోండి చేసుకుంటా ఆ యూట్యూబ్ లో సెర్చ్ చేసే బదులు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటది మీకు కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఈ మూవీని డైరెక్ట్ చేసింది ఫెల్ మూవీ రన్ టైం జస్ట్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంది ఈ మూవీ రెండు వేలలో వచ్చిన చికెన్ రన్ అనే మూవీకి సీక్వెల్ అంటే ఇప్పటికి ట్వంటీ త్రీ ఇయర్స్ అయిందన్నమా ఇప్పుడు సీక్వెల్ వచ్చింది అప్పట్లో ఇది ఒక సన్సేషన్ బడ్జెట్ కేవలం ఫార్టీ టూ మిలియన్ డాలర్స్తో తీస్తే వచ్చిందంతో తెలుసా టూ ట్వంటీ సెవెన్ మిలియన్ డాలర్స్ ఇది ఒక ఆల్ టైమ్ రికార్డ్ అనమాట అంతేకాదు ఇప్పటికి కూడా ఈ మూవీ హైయెస్ట్ గ్రాసింగ్ స్టాప్ మోషన్ ఫిల్మ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది హైయెస్ట్ గ్రాసింగ్ కంప్యూటర్ యానిమేటెడ్ ఫిల్మ్స్లో లయన్ కింగ్ ఫస్ట్ ఉంది అనుకోండి అది కంప్యూటర్ యానిమేటెడ్ ఫిల్మ్ ఈ చికెన్ రన్ అనేది స్టాప్ మోషన్ యానిమేటెడ్ ఫిల్మ్ మరి ఎన్నో రాడ్ మూవీస్ చూశాక నైట్ ఈ మూవీ ఓపెన్ చేశాను నా మైండ్ మొత్తం రీఫ్రెష్ అయ్యి హ్యాపీగా నిద్రపట్టింది భయ్య ఈ బొమ్మల సినిమాలు ఏం చూస్తామని ఫస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉండేది కాదు మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగుతున్నారు ఏం ఆ మూవీస్ కాదా మేము చూసేవాళ్ళం లేమా అని ఈ మూవీ చూసాక నాకైతే యానిమేషన్ మూవీస్ మీద మరింత కోరిక పెరిగింది చూడాలని అంత బ్లాక్ బస్టర్ చికెన్ రన్ పేరు పాడు చేయకుండా బాగా తీశారు సో ఇంత మంచి మూవీని అందించిన ఓన్లీ డైరెక్టర్ గారికే కాదు ఈ మూవీని మనకు అందించిన ఆర్డ్మన్ యానిమేషన్స్ లిమిటెడ్ కి అందులో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా చల్లగా ఉండాలి భయ వేసుకోండి సుఖీభవా మరి ఈ మూవీ చూడాలంటే ముందు రెండు వేలు వచ్చిన చికెన్ రన్ మూవీని చూడాలా అంటే చూడాల్సిందే చూస్తే ఇంకా బాగా అర్థమవుద్ది అర్థం కాకపోయినా నేనున్నాను కదా అయినా సరే ఈ మూవీ స్టార్టింగ్ లో కూడా చూపించారు షార్ట్ లో ఫస్ట్ పార్ట్లో ఏమైందంటే ఒక కోల్ ఫామ్ ఉంటుంది ఆ కోల్ ఫామ్ కి యజమాని మిస్టర్ అండ్ మిస్సెస్ ట్వీడీ దానికి అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ తింటే ఇష్టం ఉంటదనుకోండి వండాక ఆ ట్వీడిని చూస్తేనే కోళ్లు గజ గజ వనికిపోయి పోయాల్సిందే బాహుబలి సినిమాలో రానలాగా సో అవన్నీ స్వాతంత్రం కోరుకుంటాయి స్వేచ్ఛ కావాలి వాటికి అంటే ఎవడో ఒకడు రావాలి బాహుబలిలా రావాలి అప్పుడే రూకీ అండ్ జింజర్ అనే రెండు కోళ్ళు ఉంటాయి యజమానిపై తిరుగుబాటు చేసి అవి తప్పించుకుంటాయి ఇది ఫస్ట్ పార్ట్లో జరిగింది ఇప్పుడు ఈ మూవీలో స్టోరీ లైన్ ఏంటంటే ఆ కోళ్ళన్ని కూడా సిటీకి దూరంగా మనుషులకు దూరంగా ఒక చెరువు ఉంటుంది చెరువుకి అవతల పక్క హ్యాపీగా ఒక విలేజ్లా ఏర్పాటు చేసుకుని హ్యాపీగా ఉంటాయి రూకీ అండ్ జింజర్కి పెళ్ళవడం ఒక పిల్ల కూడా పుట్టడం జరుగుతుంది దాని పేరే మాలీ అయితే మనుషులతో ఎటువంటి ప్రాబ్లం లేక జీవిస్తున్న వారి లైఫ్లోకి మళ్ళీ ఒక ప్రాబ్లం వస్తుంది ఆ పిల్లమౌలి చెరువు దాటి ఒకరోజు నైట్ బయటకు వచ్చేస్తుంది దాన్ని కోల్ ఫామ్లోకి మళ్ళీ పట్టుకుపోతారు అండ్ మళ్ళీ బానిస బతికే మరి పిల్లమౌలిని కాపాడడానికి తల్లిదండ్రులు మిగతా కోళ్ళు ఆ ఫామ్ చాలా సెక్యూరిటీగా ఉంటుంది అయినా సరే వెళ్ళి తన పిల్లని ఎలా కాపాడారు అనేదే మూవీలో ఉంటుంది మూవీలో హైలైట్స్ ఏంటంటే తెలుగు డబ్బింగ్ అయితే సూపర్ అబ్బా అండ్ ఆ ఫామ్ లోకి వీళ్ళందరూ వెళ్లే సీన్ అయితే సూపర్ ఫుల్ గా నవ్వుకున్న కొన్ని డైలాగ్స్ కూడా భలే ఉన్నాయి బాహుబలి లాంటి ఇన్స్పిరేషన్ డైలాగ్లు కూడా ఉన్నాయి అండ్ కామెడీగా ఫస్ట్ పార్ట్లో ఉన్న లేడీ విలన్ని ఇక్కడ కూడా మళ్ళీ చూపించారు ఆవిడ వచ్చిన తర్వాత ఇంకా సూపర్ ఉంటుంది మరి మైనస్ పాయింట్స్ ఏంటంటే మోషన్ పిక్చర్ కదా ఒక్కోసారి కొంచెం మరీ స్లో లా బొమ్మలు కదులుతున్న ఫీలింగ్ అయితే ఉంది అదొక్కడ తప్పితే మూవీ అంతా చాలా బాగా నచ్చింది నాకు మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే త్రీ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ దాట్స్ ఇట్ గాస్ ఇలా మళ్ళీ మీరు కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుపుతాం లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం అసలు మర్చిపోకుండా హోయి బై బాయ్ జై హింద్